Paschima Godavari Jillalo Corona positive cases sankhya 1620ki cherindi. Ippatavaraku 18 mandi Coronatho mruti chendinatlu Jilla collector prakatincharu. Atyadhikanga Eluru mandalamlo 834 COVID cases namodayi. Vijrumbistunna nepathyamlo Nitram Eluru GH lo pedda sankhyalo Corona parikshala nimittam prajalu taralivastunnaru. Dinto Elurulo maro 5 COVID pariksha kendralu erpatu chesaru. Jillalo nelakonna paristhitipai Marinta Samacharam, Eluru, GH Nundi, Ma Pratidi, Bharkam and Distaru. Jilla Tanga got a Corona Mahamari Vijrimbistondi, Jilla Ipurka got a Palahar on the Paiga, positive case like Namagaga, Waka Yeluru Nagaroni, Emizondal Muperendu, positive case like the Nerdar Naina to Jilla character Muchal Raj got a practice in a Parisate on the Dinto, Jilla Tanga got a Prati Mandalam Log got a Corona, positive case like the Vijrimbustina Nai, the Indukatagan, Probutu Antrangam, Cheril Diskunta Pati, Market Pranta Logani, Itra Pranta Logani. అచ్చదికంగ ఏదైతే కరోనా కేసులు అనేది నమోదవుతున్నాయని ఆయా ప్రాంతాల్లో పూర్తిగా లాక్ డౌన్ అయితే అమలు చేస్తున్న పరిస్థితి ఉంది అయితే ప్రధానంగా అధికారులను కూడా ఈ రోజు కరోనా భయపెడుతున్న పరిస్థితి ఉంది ఇటు జిల్లా కలెక్టరేట్ లో ఉన్నటువంటి జిల్లా స్థాయి రెవెన్యూ అధికారితో పాటు నిడదవోలు తాడేపల్లిగూడెం ఉంగుటూరు ముగ్గురు మండలాల్లో కూడా ఏదైతే రెవెన్యూ అధికారులకు ప్రస్తుతం పాజిటివ్ అయితే నిర్ధారణ జరిగింది అలాగే కాళ్ళలో ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ఒక ఉన్నతాధికారికి పాజిటివ్ అనేది రావడం జరిగింది అలాగే ఏలూరులో ఉన్నటువంటి పోలీస్ శాఖలో కూడా అనేక మంది పోలీస్ సిబ్బందికి అలాగే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా పాజిటివ్ అనేది రావడం జరిగింది దీంతో అధికారుల్లో కూడా పూర్తిగా కరోనా అనేది కూడా కలవర పెడుతుందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఏదైతే కరోనా కట్టడి చర్యల్లో పాల్గొంటున్నారో ఆ వైద్యులకు కూడా ఈ రోజు కరోనా సోకుతున్న పరిస్థితి ఉంది ప్రధానంగా జిల్లాలో కరోనా మరణాలు కూడా ఈసారి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు 34 కూడా కరోనా వల్ల మృతి చెందిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటివరకు 18 మందిని అయితే అధికారికంగా ధృవీకరించడం జరిగింది ఈ కరోనా మరణాల రేటును తగ్గించే విధంగా అలాగే కరోనా వ్యాప్తిని ముందుగానే పసిగట్టే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతోంది ఇందుకు సంబంధించి కరోనా పరీక్షలు చేసేందుకు జిల్లాతంగా కూడా పరీక్షా కేంద్రాలను అయితే పెంచడం జరిగింది ప్రధానంగా ఇప్పటివరకు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏలూరులో ఏదైతే ఉన్నా ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తున్నటువంటి ఏలూరులోని జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్షలు అనేది నిర్వహిస్తూ వచ్చారు అయితే నిత్యం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి పరీక్షలు చేయించుకునేందుకు అయితే అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారైతే రావడం జరుగుతుంది అలాగే కరోనా నిర్ధారణ అయినటువంటి వారి ప్రైమరీ కాంట్రాక్ట్ అలాగే సెకండరీ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇక్కడికి వచ్చి టెస్టులు అయితే స్వచ్ఛందంగా చేయించుకోవడం అయితే జరుగుతుంది అంటే ఎటువంటి లక్షణాలు ఉన్నా సరే ముందుగానే పరీక్షలు చేయించుకుంటే కనుక నిర్ధారణ జరిగితే ముందుగానే వైద్య సహాయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా బయటకు వచ్చి స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు అయితే పిలుపునిచ్చారు అయితే ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా కూడా ఇక్కడి నుంచి రిపోర్ట్ రావాలంటే దాదాపు 4-5 రోజులు పడుతుందని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి అందుకు తగ్గట్టుగా ఏలూరులో ప్రధానంగా 832 కేసులు అనేది నమోదు కావడంతో మరింత విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏలూరులో మరో 5 ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం కరోనా పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఏలూరులో ఎక్కడెక్కడైతే ఈ కరోనా నిర్ధారణ పరీక్షలు కేటాయించామో ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పేసి కలెక్టర్ అయితే సూచించారు ఏలూరులో ఉన్నటువంటి మొత్తం 5 పిహెచ్సిలను కూడా ప్రస్తుతం కరోనా పరీక్షా కేంద్రాలుగా కూడా మార్చిన పరిస్థితి ఉంది ఇందులో ఒకటి తంగెళ్ళమూడిలోని పిహెచ్సి అలాగే టైటస్ నగర్లోని పిహెచ్సి లంబాడిపేటలోని పిహెచ్సితో పాటు జేపీ కాలనీ అలాగే ఆముదాల అప్పలస్వామి కాలనీ ఈ మొత్తం 5 పిహెచ్సిలను కూడా ప్రస్తుతం ఏదైతే కరోనా పరీక్షా కేంద్రాలుగా నిర్వహించి అక్కడ వైద్యులని అలాగే వైద్య సిబ్బందిని అలాగే కరోనా టెస్టింగ్ కిట్లు కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది వీరందరూ కూడా కరోనా వచ్చిందా లేదా నిర్ధారణ చేసుకోకముందే ఆసుపత్రికి వచ్చేలోపే మరణించడంతో ఈ కరోనా భయం అయితే ప్రజలనైతే తీవ్రంగా వెంటాడుతున్న పరిస్థితి ఉంది ఖచ్చితంగా ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవాలి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి అలాగే సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ కప్పనిసరిగా ధరించాలని చెప్పేసి ఏలూరులో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని కూడా సూచించిన పరిస్థితి ఉంది ఇది జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ నరేష్తో భార్గవ ఐ న్యూస్ పశ్చిమ గోదావరి